Now the topic is Dalton's law of partial pressure. Let's see first what is partial pressure. Generally pressure ante enti gas molecules madhya collisions valla molecules anni kuda container walls ni certain amount of force tho exert chesinappudu aa force per unit area anedi manaki pressure ani telusu. Then what is partial pressure? దాని నుంచి డాల్టన్స్ ఏ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చారని చూద్దాం. సో వాట్ ఈస్ పార్షియల్ ప్రెజర్? సపోజ్ మీరు ఒక కంటైనర్లో మనకి గ్యాసెస్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ దట్ కెనాట్ రియాక్ట్ కెమికలీ విత్ ఈచ్ అదర్ మనకి కెమికల్గా ఒకదానితో ఒకటి రియాక్ట్ అవ్వవు. బట్ అలాంటి ఒక గ్యాసెస్ మిక్స్చర్ని ఒక కంటైనర్లో మనం తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈచ్ గ్యాస్కి కూడా, సో ఈ సపోజ్ మనకి ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి ఏ అనేవి గ్యాసెస్ మాలిక్యూల్స్ అండ్ సి అనేవి ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ అండ్ బి అనేది సమ్ అదర్ గ్యాసెస్ మాలిక్యూల్స్ అనుకుందాం. సో ఇక్కడ ఈచ్ గ్యాస్ లో ఉన్న మాలిక్యూల్స్ ఇండివిజువల్ ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తాయన్నమాట. సో పార్షియాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ పార్షియల్ ప్రెజర్ అంటే ఏంటంటే ఒక గ్యాస్ పక్కన వేరే గ్యాసెస్ ఏమి లేనట్టు తను ఒక్కతే ఇక్కడ ఉన్నట్టు అది ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో అప్పుడు ఆ ప్రెజర్ని ఏమంటామంటే మనం పార్షియల్ ప్రెజర్ అంటాం. అంటే ఏమవుతుంది, ఈచ్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద మిక్స్చర్ ఎగ్జర్ట్స్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ ప్రెజర్ థింకింగ్ లైక్ ఇట్ ఈస్ ఓన్లీ ద గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద కంటైనర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. గాట్ ఇట్? ఓకే, సో అట్లా మనకి ఎగ్జర్ట్ చేసిన ప్రెజర్ని పార్షియల్ ప్రెజర్ అంటాం. సో ఈ పార్షియల్ ప్రెజర్కి టోటల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాసెస్ మిక్స్చర్కి మనకి డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక రిలేషన్ తీసుకొచ్చారు. ఏంటి, అట్ గివెన్ టెంపరేచర్ అట్ డెఫినెట్ వాల్యూమ్ ద టోటల్ ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్ మిక్స్చర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ఈచ్ గ్యాస్. ఓకే, ఇలా ఇండివిజువల్ పార్షియల్ ప్రెజర్స్ అన్నీ కూడా మనం టోటల్ చేస్తే ఏమవుతుందట, ఈ టోటల్ ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్ మిక్స్చర్ అవుతుంది. ఇది వెరీ సింపుల్ ఈజంట్ ఇట్. ఇది మనకి డాల్టన్స్ తీసుకొచ్చిన రిలేషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ డాల్టన్స్ డెరివేషన్ చూద్దాం, ఆ ఎక్స్ప్రెషన్కి ఎలా డెరివేట్ చేశారు అని చూద్దాం. సపోజ్ దీంట్లో టూ గ్యాసెస్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, టూ గ్యాసెస్ ఏ అండ్ బి. ఏ అండ్ బి, ఏ అనేది N1 నెంబర్ ఆఫ్ మోల్స్ ఉందనుకోండి, బి అనేది N2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది. ఈ రెండు ఏంటి, నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్స్చర్, గ్యాస్ మిక్స్చర్ యూ కెన్ సే నాన్ రియాక్టింగ్ గ్యాస్ మిక్స్చర్ విత్ N1 మోల్స్ ఆఫ్ ఏ విత్ N2 మోల్స్ ఆఫ్ బి ఎట్ గివెన్ ప్రెజర్ అండ్ సర్టెన్ వాల్యూమ్. సో మనకి తెలుసు గ్యాసెస్ ఈక్వేషన్ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు NRT. ఇక్కడ N అంటే గ్యాసెస్ మిక్స్చర్ కాబట్టి ఇది ఈక్వేషన్ ఎలా రాస్తున్నాను నేను, PV ఈక్వల్ టు N1 ప్లస్ N2. వై? బికాస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బోత్ గ్యాసెస్ ఆర్ N1 ప్లస్ N2 ఇంటూ RT. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇండివిజువల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ తీసుకుంటే అది ఎలా అవుతుంది మనకి, PA ఇంటూ వి ఈక్వల్ టు ఇండివిజువల్ ప్రెజర్ తీసుకున్నప్పుడు దానికి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ N1 RT. అండ్ P2V ఈక్వల్ టు 2 ఆర్ బి N2 RT. ఓకే, ఈ రెండు మనకి ఏంటి, ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెజర్స్. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఈ రెండు కూడా మనం కంబైన్ చేసామనుకోండి, ఈ టూ ఈక్వేషన్స్ ఏమొస్తుంది మనకి, ఎలా రాయొచ్చు, PA ప్లస్ V ప్లస్ PVV ఈక్వల్ టు N1 RT ప్లస్ N2 RT. రైట్, సో దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, PA ప్లస్ PB ఇంటూ V ఈక్వల్ టు N1 ప్లస్ N2 ఇంటూ RT. సో ఇది ఒక టూ ఈక్వేషన్ అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు కంపేరింగ్ ది ఈక్వేషన్స్ 1 అండ్ 2, ఈక్వేషన్స్ మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఏది మనకి ఈక్వల్ అవుతుంది, దిస్ పి ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. రైట్, సో ఈ రెండు ఈక్వల్ కదా, లెఫ్ట్ సైడ్ మనకి రెండు ఈక్వల్ అయినప్పుడు ఈక్వేషన్ ఇటువైపు కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి PA ప్లస్ PB ఈక్వల్ టు P, అదర్వైజ్ యూ కెన్ సే P ఈక్వల్ టు PA ప్లస్ PB. దిస్ ఈస్ ద డాల్టన్స్ ఎక్స్ప్రెషన్ ఫర్
gaseous mixture when they are non-reacting with each other. So, ఇప్పుడు ఈ డాల్టన్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి మోల్ ఫ్రాక్షన్ కి రిలేషన్ ఏంటి అంటే చూడండి సింపుల్ డివైడింగ్ ద ఈక్వేషన్ 2 బై 1 ఈక్వేషన్ 2 అంటే ఇది ఇండివిజువల్ ప్రెజర్ ని టోటల్ ప్రెజర్స్ తో అంటే టోటల్ ప్రెజర్ అక్కడ మనకి ఏంటి దీని ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ n1 n2 rt కదా దిస్ ఇస్ ఈక్వేషన్ 1 పైన ఉంది సో ఈ ఈక్వేషన్ దీంతో మనం డివైడ్ చేసినట్లయితే pa / p equal to n1 / n1 + n2 that is equal to xa xa అంటే ఏంటి ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ a సో pa equal to xa into p దిస్ ఇస్ ద అనదర్ రిలేషన్ విచ్ ఇస్ డిరైవ్డ్ బై డాల్టన్ అలాగే b తీసుకున్నట్లయితే b థర్డ్ ఈక్వేషన్ మనం మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద b గ్యాస్ డివైడెడ్ బై టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ గ్యాస్ ఓకే సో ఇక్కడ మనకి ఇది మెయిన్ రిలేషన్ pa ఈక్వల్ టు xa ఇంటూ p pb ఈక్వల్ టు xb ఇంటూ p వాట్ ఎవర్ ద కాంపోనెంట్స్ హ్యాస్ ఇన్ దట్ గ్యాస్ మిక్స్చర్ సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ గ్యాస్ ఇంటూ టోటల్ ప్రెజర్ దిస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ ఎఫ్యూజన్ గ్రాహమ్స్ లా అనేది గ్యాసెస్ డిఫ్యూజన్ కానీ ఎఫ్యూజన్ కానీ కూడా వ్యాలిడ్ అని చెప్తాం అది ఎందుకు చూద్దాం బిఫోర్ గోయింగ్ టు దాట్ లా వాట్ ఈస్ డిఫ్యూజన్ అండ్ వాట్ ఈస్ ఎఫ్యూజన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ డిఫ్యూజన్ అంటే ఏం లేదు గ్యాస్ అనేది హై ప్రెజర్ నుంచి మనకి లో ప్రెజర్కి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట సో దీన్ని మనం ఏమంటామంటే డిఫ్యూజన్ అంటారు సో ఇక్కడ ఎక్స్పాండ్ లేదా ఈ డిఫ్యూజ్ అయ్యే మనకి పోరస్ మీడియం ఎలా ఉంటుందంటే చాలా ఓపెన్గా ఉంటుంది అనమాట సింపుల్ దీని ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో మనం చూసుకుంటే ఒక వాటర్ డ్రాప్ని మనం ఒక డైనింగ్ టేబుల్ మీద పడేస్తాం అప్పుడు ఏమవుతుంది వితౌట్ ఎనీ ప్రెజర్ స్పాంటేనియస్గా అది మనకి ఇట్లా డిఫ్యూజ్ అయిపోతుంది అదవుతుందా సో దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ డిఫ్యూజన్ అలాగే ఒక చాక్ పీస్ మీద మనం ఒక ఇంక్ వేసామనుకోండి ఇంక్ కూడా వితౌట్ ఎనీ ప్రెజర్ అది చాలా ఈజీగా చాక్ పీస్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట అంటే ఏంటి అక్కడ ప్రెజర్ ఏం అవసరం లేదు దానికి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి లేదా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి లేదా డిఫ్యూజ్ అయ్యి హోమోజీనియస్ మిక్స్చర్ని మనం లేదా మీడియంని తీసుకురాగలిగితే దాన్ని మనం ఏమంటామంటే డిఫ్యూజన్ అంటాం సింప్లీ గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్మెంట్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఆర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అండర్ నో ప్రెజర్ ఓకే మరి ఎఫ్యూజన్ అంటే ఏంటంటే సో అండర్ ప్రెజర్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మనకి ఎక్స్పాండ్ అవ్వడని ఎఫ్యూజన్ అంటాం అనమాట బట్ ఇక్కడ ఈ రెండు డయాగ్రామ్స్ ఎందుకు వేసానంటే సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి ఇదంతా యూనిఫామ్ మిక్స్చర్ని హోమోజీనియస్ మిక్స్చర్ని ఫామ్ చేస్తుంది సేమ్ 10 ATM 10 ATM లేదా 5 ATM 5 atmospheres మనకి ఉంటాయనుకుందాం ఓకే బట్ ఇక్కడ అలా కాదు ఎక్స్పాండింగ్ ఆఫ్ గ్యాస్ ఆర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ త్రూ ద టైనీ హోల్ నుంచి మనకి ఇది ఎక్స్పాండ్ లేదా డిఫ్యూజ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎఫ్యూజన్ అంటాం అనమాట దీనికి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం అండర్ హై ప్రెజర్ డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం కదా ఒక డియోడరెంట్ స్ప్రే చేస్తాం పెర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది ఇఫ్ యూ హ్యావ్ టు అప్లై ద ప్రెజర్ టు దట్ బాటిల్ సో మనం ప్రెజర్ అప్లై చేసినప్పుడు దీంట్లో ఉన్న గ్యాస్ అనేది ఒక చిన్న హోల్ నుంచి మనకి అట్మాస్ఫియర్లోకి బయట సరౌండింగ్స్కి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఓకే డైలీ లైఫ్లో ఎఫ్యూజన్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు సపోజ్ ఒక బెలూన్ మనం బ్లో చేసి ఉంచామనుకోండి అది 2 డేస్ 1 డేకి ఏమవుతుంది దాని సైజ్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది ఎందుకు కాంట్రాక్ట్ అయిపోతుంది దానికి ఉన్న పిన్ హోల్స్ నుంచి గ్యాస్ అనేది అండర్ సమ్ సర్టెన్ ఆఫ్ ప్రెజర్ మనకి బయటికి డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట దాంట్లో ఉండే గ్యాస్ అంటే పిన్ హోల్ నుంచి ఎఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది అది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ డిఫ్యూజన్ ఎఫ్యూజన్ ఆల్మోస్ట్ సేమే బట్ వాటి డిఫ్యూజన్ అనేది గ్యాస్ డిఫ్యూజన్ అనేది అండర్ ద ప్రెజర్ జరిగితే అది ఎఫ్యూజన్ త్రూ స్మాల్ హోల్ అట్లా ప్రెజర్ ఏం లేకుండా దానంతా అది స్పాంటేనియస్గా ఎక్స్పాండ్ లేదా డిఫ్యూజన్ జరిగిపోతే దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం ఎక్స్పాండ్ జరిగితే దాన్ని డిఫ్యూజన్ అంటాం అనమాట దీస్ ఆర్ డిఫరెన్స్ అందుకే గ్రాహం లా అనేది గ్రాహం లా ఆఫ్ డిఫ్యూజన్ లేదా ఎఫ్యూజన్ అని కూడా చెప్తారనమాట సో దీనికి గ్రాహం అనే సైంటిస్ట్ మనకి ఏం చేస్తారంటే ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ వాట్ ఈస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే గ్యాస్ ఎంత స్పీడ్తో మనకి ట్రావెల్ చేస్తుంది ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది ఎలా రిలేటెడ్గా ఉంటుంది చెప్పారనమాట సో దానికి గురించి నేను ఒక ఫిగర్ ఇస్తాను దీంట్లో మనం 2 గ్యాసెస్ తీసుకుందాం అనుకోండి ఒకటి అమోనియా అండ్ ఇంకొకటి హెచ్సిఎల్ ఇది గ్యాస్ కాదు కోనికల్ ఫ్లాస్క్లో అమోనియా సొల్యూషన్ అండ్ హెచ్సిఎల్ సొల్యూషన్ తీసుకుందాం ఈ సొల్యూషన్స్లో డిప్ చేసిన కాటన్ బడ్స్ని లేదా కాటన్ లేదా ఉలెన్ బాల్స్ని మనం ఈ పోరస్
మీడియం విచ్ ఇస్ ఎ గ్లాస్ విత్ మెజరింగ్. ఇక్కడ ఇలా ఉన్నది, ఒక ఎండ్లో ఈ కాటన్ని ఒక ఎండ్లో ఈ కాటన్ని పెట్టాం అనుకోండి, మనకి ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఎన్హెచ్ త్రీ గ్యాస్ అనేది మెల్లిగా డిఫ్యూజ్ అవుతుంది ట్యూబ్లోకి, అలాగే హెచ్సిఎల్ గ్యాస్ కూడా డిఫ్యూజ్ అవుతుంది అనమాట. మనకి ఏమవుతుందంటే ఈ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ అనే సాల్ట్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. సో ఈ ఫామ్ అయిన ప్లేస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమైంది ఎన్హెచ్ త్రీ గ్యాస్ అనేది చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అయింది దాన్ హెచ్సిఎల్ గ్యాస్. ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగింది, ఇది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగింది. ఎందుకు, దీని వెయిట్ ఎక్కువ అనమాట, హెచ్సిఎల్ వెయిట్ ఎక్కువ అంటే డెన్సిటీ ఎక్కువ అంతే కదా. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా అంత ఫాస్ట్గా పరిగెట్టలేరు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా పరిగెడతారు. అంటే సేమ్ లాజిక్, ఎన్హెచ్ త్రీ హ్యాస్ ద లెస్సర్ డెన్సిటీ, లెస్సర్ మాలిక్యులర్ మాస్, అండ్ హెచ్సిఎల్ హ్యాస్ మోర్ డెన్సిటీ, మోర్ మోలార్ మాస్, అందుకని చాలా మెల్లిగా ట్రావెల్ చేస్తుంది అనమాట. సో అంటే గ్రాహం లా ఏం చెప్పారంటే, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√m. దట్ ఈస్ వాట్ ఈస్ ఎమ్ హియర్, మోలార్ మాస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్. దీన్నే మనం డెన్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/d. అంతే కదా, మోలార్ మాస్ ఎక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ ఎఫ్యూజన్? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ ఎఫ్యూజన్ ఆఫ్ అ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఆర్ డెన్సిటీ. ఓకే, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ని యాక్చువల్లీ స్మాల్ ఆర్తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. స్మాలర్, సపోజ్ R1, R2 ఆర్ ద డిఫ్యూజన్ రేట్స్ ఆఫ్ దీస్ NH3 అండ్ HCl అనుకుందాం, M2, M1 ఆర్ ద మోలార్ మాసెస్ ఆఫ్ దట్ గ్యాసెస్ అనుకుందాం. అనుకున్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, M2 అంటే ఏది మనకి HCl, M1 ఏమో NH3 తీసుకున్నాం, HCl మాలిక్యులర్ మాస్ ఎంత, M2 36.5/17, ఇట్ విల్ గెట్ అరౌండ్ 1.465. అంటే మనం ఈ రెండు గ్యాస్ యొక్క డిఫ్యూజన్ రేట్ అబ్జర్వ్ చేస్తే అమ్మోనియా అనేది R1 = ఏమవుతుంది, R1 = 1.4465 × R2, ఇంతే కదా. సో R2 అంటే దేనిది ఇక్కడ మనకి, హెచ్సిఎల్ది. R1 అంటే దేని డిఫ్యూజన్ రేటు, NH3ది. అంటే అమ్మోనియా గ్యాస్ అనేది ఇక్కడ హెచ్సిఎల్ గ్యాస్ కంటే 1.46 times ఎక్కువ ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. అంటే ఈ రిలేషన్ నుంచి ఇలా తీసుకొచ్చామని అది మనకి చెప్పారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్న అర్థం ఏంటంటే మాలిక్యులర్ మాస్ ఎక్కువ ఉంది, డెన్సిటీ ఎక్కువ ఉన్నది, చాలా స్లోగా మనకి డిఫ్యూజ్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. దాన్ని డెన్సిటీస్లో చెప్పుకుంటే కూడా సేమ్ ఇదే వస్తుంది, D2/D1. ఇక్కడ డెన్సిటీలో రాసుకున్నాం అనుకోండి, ఇదే ఈక్వేషన్ ఏమవుతుంది, D2/D1. ఓకే, సో ఇది గ్రాహం లా ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఫస్ట్ కేసు గ్రాహం స్టేట్మెంట్లో వచ్చింది ఏంటి, డిఫ్యూజన్ ఆఫ్ రేట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాస్ ప్రొవైడెడ్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రొవైడెడ్ దట్ కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ఏరియా. ఓకే, సో R1 ద రేషియో ఏమవుతుంది, R1/R2 = √M2/M1. R1 అనేది M2కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, R2 అనేది M1కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు, వెన్ యూ కన్సిడర్ మోలార్ మాసెస్. ఓకే, సో వెన్ యూ కన్సిడర్ డెన్సిటీస్ దిస్ విల్ బికమ్ డెన్సిటీ, రైట్. ఇది ఎలా వచ్చిందని చెప్పుకున్నాం, డి ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం ఎలా వస్తుంది మనకి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి PV = nRT అని తెలుసు కదా. సో దాని నుంచి డెన్సిటీ PM/RT అని డిరైవ్ చేసుకున్నాం. ఈ ఈక్వేషన్ తీసుకుంటే దీంట్లో, సో వెన్ పీ కెప్ట్ కాన్స్టెంట్, ఆర్ ఈజ్ ఆల్సో గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టీ కెప్ట్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద రిమైనింగ్ థింగ్, మోలార్ మాస్. మోలార్ మాస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డెన్సిటీ. సో డెన్సిటీ మోలార్ మాస్ రెండు కూడా మనకి ఒకటి పెడితే ఇంకోటి పెరుగుతాయి అండ్ ప్రపోర్షనల్టీ ఉంటాయి కాబట్టి M2 + D2 రాసుకోవచ్చు. ఓకే, వేర్ యాజ్ గ్యాస్ కేస్ 2, వాట్ ఈస్ కేస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్? సో వెన్ యూ కన్సిడర్ వాల్యూమ్స్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్ విల్ బీ R = వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్ బై టైమ్ టేకెన్. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, V/T. T ఈస్ టైమ్ టేకెన్ ఫర్ గ్యాస్ ఫర్ ద డిఫ్యూజన్ అండ్ V ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ డిఫ్యూజ్డ్. R1/R2 రేషియో ఏమవుతుందంటే V1/T1 × V2/T2, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి ద స్క్వేర్ రూట్కి, సో ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ డిస్టెన్స్ కన్సిడర్ చేస్తే ఇది ఈ ఈక్వెషన్ D1/T1 అవుతుంది. హియర్ D ఈజ్ నాట్ డెన్సిటీ, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద గ్యాస్ బై ద టైమ్ టేకెన్ ఫర్ దట్ డిస్టెన్స్. సో అది ఇప్పుడు ఈక్వేషన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే దీస్ ఆర్ అప్లికబుల్ ఫర్ ద న్యూమరికల్ సొల్యూషన్స్.
న్యూమరికల్స్ చేసినప్పుడు మీకు యూస్ అవుతాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, వెన్ యూ కన్సిడర్ మోల్ నెంబర్ ఆఫ్ గ్యాస్, ద రేషియో ఆఫ్ రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ బై టీ వన్ బై ఎన్ టూ బై టీ టూ, దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఎమ్ టూ బై రూట్ స్క్వేర్ రూట్ ఎమ్ టూ బై ఎమ్ వన్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ కేసెస్ విచ్ ఆర్ అప్లికబుల్ ఇన్ ద న్యూమరికల్స్. ఓకే, బట్ స్టేట్మెంట్ వచ్చి మీకు సింపుల్, డిఫ్యూజన్ ఆఫ్ రేట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద మోలార్ స్క్వేర్ రూట్ ఆఫ్ మోలార్ మాస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.